కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగుల్వాణి లంక గ్రామంలో గోదావరి వరద ఉధృతికి గురైన గ్రామాలను సిపిఐ పార్టీ నారాయణ పంటను పరిశీలించి గ్రామాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు వరద బాధితులకు సహాయంలో పూర్తిగా విఫలమైందని నారాయణ అన్నారు. గ్రామాల్లో వరద బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం 2000 రూపాయలు ఏం సరిపోతాయని ఆయన అన్నారు. రైతులు పూర్తిగా నష్టపోయారని, రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. చిరంజీవి ఫ్యామిలీకి తమకు చాలా అనుబంధాలు ఉన్నాయని, పార్టీలో కామెంట్స్ కామన్ అని, కొన్ని వ్యాఖ్యలు ఫ్లోలో వచ్చాయని క్షమాపణ చెప్పానని ఆయన వివరించారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు నాయకులు అడ్డుకోగా చిరంజీవిపై వ్యాఖ్యలను నిరసన తెలుపుగా అభిమానులకు సారీ చెప్పడంతో నిరసన విరమించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ పత్రిక వైపరీత్యాలు వచ్చినా, ఎటువంటి ముప్పు ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేది మెగా ఫ్యామిలీ నుంచి. చిరంజీవి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు రాష్ట్రంలో అనేక మందికి వాళ్ళ కష్టపడి సంపాదించి స్వార్థితాన్ని కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అటువంటి మనిషిని పట్టుకొని ఈ బ్రోకర్ నారాయణ తొలగించి చిల్లర చిల్లర చిరంజీవి అని మాట్లాడతాడు. అందుకు కాబట్టి ఈయన వెంటనే బేషరత్గా మీడియా ముందుకు వచ్చి చిరంజీవి గారు క్షమాపి చెప్పారు కుదరం వదిలిపెట్టాం చెప్పు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. వయసుకు గౌరవిస్తుందో మీకు తెలుసు, కానీ అలాంటప్పుడు మీ నుండి ఇటువంటి వ్యతిరేక మాటలు మాకు వినబడినప్పుడు మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయి సార్? మీ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకున్నాకనే ఉదయమే రాజభండ్రిలో విలేకరుల సమావేశంలో చిరంజీవి నోట్స్లో రాజకీయ ఇప్పుడు కాపుర మహారాజులు కానీ చిరంజీవి అభిమానులు కానీ అందరూ కలిసి వరద సహాయ చర్యలు పాల్గొన్నాను విజ్ఞప్తి చేశాను. అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారి కుటుంబంతో కానీ చిరంజీవి గారి వాళ్ళ నాన్నతో కానీ మా పార్టీ కనుపదాలు ఉన్నాయి. చిరంజీవి గారి నాకు పర్సనల్గా ఫ్రెండ్షిప్ ఉంది. టీఆర్పీ స్టార్ట్ చేసిన కలిసి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు అన్ని రకాలుగా మేము మాట్లాడుకునేవాడే. రాజకీయాలు కొంచెం విమర్శలు ఉంటాయి. విమర్శలతో నేను చిరంజీవి గారి ఒక పదం ఎక్స్ట్రాగా వాడాను, అది కరెక్ట్ కాదు. దాన్ని నేను ఇంత చేసుకుంటాను, తప్పు చేసిన తప్పు దాన్ని సరిపోయింది. సారీ చెప్పాను, మేము మిమ్మల్ని తప్పట్లేదు. ఒక ప్రశ్న, మీరు నిన్న మాట్లాడిన ఒక మాట మొత్తం స్టేట్లో ఎంత అల్లకల్లోలు రేపుతుందో మీకు తెలియదు. ఇటు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ విడిపోయే మాట మాట్లాడారు సార్ మీరు. ఇప్పుడు మీరు కృష్ణ గారిని పిలలేదు, చిరంజీవి గారిని పిలిచారు అనేటప్పటికి మొత్తం స్టేట్లో చాలా గొడవలు రేకెత్తుతాయి. కాదు కాదు, చారిత్రక వాసన ఏంటంటే శ్రీకృష్ణ బొమ్మ చూడమే ఇతను అల్లూరి శీతాకాలంలో చూడగానే కృష్ణ గుర్తు అల్లూరి శీతాకాలంలో విగ్రహాన్ని పాటించినప్పుడు ఆయన కూడా పిలిచిందాల్సిందని చెప్పాను, అది కరెక్టే. కానీ చిరంజీవి గారు చాలా ఎక్కువ మాట్లాడినా తప్పు. ఒకవేళ కృష్ణ గారిని పిలిచారేమో, ఆరోగ్య రీత్యా అతను వచ్చే స్థితిలో లేకపోయి ఉండొచ్చు, అది కూడా మీరు ఆలోచించాలి కలిసి. అది వాళ్ళు చెప్పలేదు కదా, నేను పెళ్ళి చూస్తానని చెప్పలే. అందువల్ల మీరు పెద్ద స్థాయి వాళ్ళు, మీరు మోదీ గారిని కలిసి మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి సార్. కింద స్థాయిలో గ్రామ స్థాయి మండల స్థాయి వచ్చేసరికి చెప్పారు, మీరు అడిగారు. మనం కూడా మానవాతనే, హోమన్ వీక్నెస్ ఉంటుంది, అన్ని చూసేసి మాట్లాడడం దైవ సంబంధం కాదు. పెట్టుకుని వస్తున్నాయి, సర్దుకుంటున్నాము, అది మామూలేదమ్మా. ఆ మానవత్వంతో మేము కూడా మిమ్మల్ని ఏమన్నట్లేదు. తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా, దీని బడుగువాణిల లంకలో ఉన్నాం. లంకల గ్రామాలు చుట్టూ ఈ పక్క గోదావరి, ఆ పక్క గోదావరి, అంటే ఈ ఊరు. ఈ వరద వచ్చినప్పుడు దాదాపుగా 10-12 అడుగులు ఎక్కువ అయితే ముందే వాతావరణం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మెల్లగా ఇక్కడి నుంచి అందరూ వెకేట్ చేయాలి. ఇక్కడి నుంచి కాలేజ్ చేసి కూడా చాలామంది చనిపోయేవారు. ముందస్తు జాగ్రత్త తీసుకున్న వల్ల కొంతమంది ఎవరికి ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం, పొలాలు మామూలుగా అరటి తోటలు, మిరప తోటలు, దొండకాయ తోటలు, ఇవన్నీ చాలా విలువైనటువంటి తోటలు. ఒక్కొక్క ఎకరానికి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెట్టుబడి పెడతారు. అటువంటి పేరు మొత్తం నాశనం అయిపోయింది. కొబ్బరి తోటలు మాత్రం పెద్ద నష్టం జరగకపోవచ్చు కానీ మిగతా ఆకు తోటలు కానీ పండ్ల తోటలు కానీ అరటి తోటలు అదే పండ్ల తోటలు నాశనం అయిపోయింది. మరి ప్రతి ఎకరానికి కనీసం 4-5 లక్షలు నష్టం అయిపోకపోతే రైతులను కాపాడడం సాధ్యం కాదు. ఇండ్లు మొత్తం నాశనం అయిపోయింది. రిపేర్లకు కొత్త పడిపోయాడికి కొత్త ఇంట్లో శాంక్షన్ చేయించాలి. ఇప్పటికైతే రేషను బాగానే ఇచ్చారు,
ఫుడ్ సప్లై చేశారు. ఒక 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఇంట్లో ఇవ్వచ్చాము, అదే సరిపోదు. యుద్ధ ప్రాతిపదిక మీద వీళ్ళకి ఉండడానికి ఇళ్ళు సౌకర్యం, శానిటేషన్ ఎక్కువ మనం ప్రధానంగా అది వేయించాల్సి వస్తుంది. గ్రామీణ రోజు జావాల్సిన ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇదైతే మొదటి నుంచి వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువ చెప్పారు కాబట్టి దాని ప్రకారం ముందస్తు జాగ్రత్త తీసుకోవడం ప్రభుత్వాలు ఎక్కువైనాయి. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ వైఫల్యం చెందినాయి. అందుకే ఈ సమయం జరిగింది. ఇది ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం దుర్గతిపోకుండా ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇది నేషనల్ కెలామిటీగా జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించి తగిన సహాయం చేయమని చూసుకొని కోరాలి. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం సహాయం చేయమని. ఈ విషయంలో రాజకీయాలు వైషమ్యాలు లేకుండా అంతా కలిసి పనిచేస్తే ప్రజానికైనా కాపాడుతుంది సార్. అంటే అంతర్జాతీయ కుట్రం చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇది అసాస్పదమైనది. కుంభమోషకి అంతర్జాతీయ కుట్ర ఎటువంటి, ఇది సహజమైనటువంటి ప్రకృతి విలయంలో ఎక్కడైనా జరుగుతుంది మనకు తెలియదు. ఒక్కోసారి ఒక చోట పడుతుంటుంది. అంత మాత్రం అనేది అంతర్జాతీయ కుట్రగా తోసేసి మాకేం బాధ్యత లేదని చెప్పి తప్పిన ఉపయోగపడుతుంది తప్ప అనుకుంటారు. అది మోకత్వంతో కూడుకుని ప్రకటన ప్రసంగంలో చెప్పాను. చదివే విమర్శ కన్నా కొంచెం అతీతంగా భాష వచ్చింది కాబట్టి అది భాషా దోషంగా పరిగణిస్తున్నాను, చింతిస్తున్నాను. అట్లాంటి వాటికి అక్కర్లేదు. అందరం కలిసి వరద సహాయం చేద్దామని చూసి చిరంజీవి అభిమానులకి కాపు మహానాడు విజ్ఞప్తి చేశాను. ఉదయం అయిపోయింది. మళ్ళా నా మీద గొడవ చేశారంటే ఇది రాజకీయ దురుద్దేశం చేయడం అప్పటికి కొడతారు. నిజమైనటువంటి కాపు మహానాడు కానీ నిజమైనటువంటి వాటి సాటిస్ఫైడ్ కావాలంటే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో చేసేవాళ్ళు కానీ దాన్ని మనం చేయకుండా